అందరికి నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ కర్రీస్లో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చూశాను. అయితే ఈరోజు మాత్రం ఒక స్పెషల్ మహారాష్ట్రియన్ స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. సో ఇది మహారాష్ట్రలో చాలా కామన్గా చేసే ఒక చికెన్ కర్రీ అనమాట. రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక మిక్సర్ జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క, ఒక కప్పంత తరిగిన కొత్తిమీర వేసి నీళ్లు పోయకుండా రుబ్బాలి. ఈ పేస్ట్ ఇలా కొంచెం రఫ్గానే ఉండాలి కాబట్టి నీళ్లు అసలు అవసరం లేదు. సో దీనిని నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయిస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల జీలకర్ర, కొన్ని మిరియాలు, 3 లవంగులు, 2 యాలకులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు అంటే 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. మసాలా దినుసుల్ని బయటికి తీసేసిన తర్వాత నేను 5 ఎండుమిరపకాయలు, 6 కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి 2-3 నిమిషాలు వేయించి బయటికి తీసేయాలి. ఇవి వేగిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టాలి. తర్వాత నేను 1/2 కప్పంతా ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయిస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి మాత్రం ఎండు కొబ్బరి వాడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో పొడవగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన ఉల్లిపాయలన్నీ పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించిన మసాలా దినుసులు, వేయించిన ఎండుమిరపకాయలు వేసి మెత్తటి పొడి పట్టాలి. ఇవన్నీ బాగా బ్లెండ్ అయిన తర్వాత వేయించిన ఎండు కొబ్బరి వేసి మళ్ళీ రుబ్బాలి. ఇలా పొడి పట్టిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు వేసి నీళ్లు పోయకుండా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. దీన్ని కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బటర్ పాంటి ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ని మాత్రమే పక్కన పెట్టి మిగిలిన పేస్ట్ని ప్యాన్లో వేస్తున్నాను. దీనిలో పచ్చదనం పోయేంత వరకు అంటే సుమారుగా 4 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు రుబ్బిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలపాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని 3-4 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి మసాలా మొత్తం బయటికి తీసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను చికెన్ కర్రీ చేయడానికి 1 వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగలు, బిర్యానీ ఆకు వేసిన తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేయాలి. ఇవి రంగు మారేంత వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాను. వీటిని ఉల్లిపాయలతో కలిపి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, తురిమిన 4 టొమాటోలు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు వేయించాలి. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో చికెన్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. వీటికి మసాలా మొత్తం బాగా పట్టేట్టు కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి కనీసం 5 నిమిషాల పాటు వేయించాలి. ఇందులో 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్లు వేసి కలిపి ప్యాన్కి 1 మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత వేయించిన మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు కలపాలి. ఆ తర్వాత 2 కప్పుల వేడినీళ్లు పోసి ప్యాన్కి మూత పెట్టి ఇంకొక 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఇందులో నూనె కూడా చక్కగా పైకి తెలి కనిపిస్తుంది కాబట్టి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అంతే మహారాష్ట్రన్ చికెన్ కర్రీ తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్రీ ఎంతో బాగుంది కదా. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మిగతా మసాలాస్ అన్నీ వేసాం కాబట్టి ఈ కర్రీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది.
సో తప్పకుండా ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మీకు ఈ చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది. మీరు చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం అన్నంలో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.